Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Kali kadaputo yuddham ela Modi sir. దేశమంతా ఆసక్తిగా ఎదురు చూసింది మోదీ ఏం చెప్పబోతున్నారా అని. కానీ ఏం చెప్పారు? May 3 వరకు లాక్డౌన్ కంటిన్యూ అవుతుంది, వచ్చే వారం ఇంకా కఠినంగా ఉంటుంది, ఆ తర్వాత ఏమైనా సడలింపులు గట్రా ఆలోచిద్దాం, అప్పటిదాకా పేయి పాయలం అని చెప్పారు. అంతే, నిజానికి దాదాపు సగం రాష్ట్రాలు లాక్డౌన్ కొనసాగింపుపై అవే నిర్ణయాలు తీసుకుని ప్రకటించేశాయి, మోదీకి వేరే అవకాశం లేకుండా చేశాయి, ఏ సడలింపులు ఇవ్వలేకుండా తన ముందరి కాళ్లకు బంధాలు వేశాయి. అనివార్యంగా రాష్ట్రాల నిర్ణయాల్ని మోదీ రాటిఫై చేయాల్సి వచ్చింది. రెడ్ జోన్లు, ఆరెంజ్ జోన్లు, గ్రీన్ జోన్లు, మొత్తం దేశాన్ని అలా విభజించేసి రెడ్ జోన్లలో కఠినంగా లాక్డౌన్ కొనసాగిస్తూ మిగతా జోన్లలో కొన్ని సడలింపులు ఇస్తారు మోదీ అనుకున్నారు అందరూ. రెడ్ జోన్లలో ఇంకా ఎంత కఠినంగా ఉండబోతున్నామో రేపు గైడ్ లైన్స్ ఇస్తారట మోదీ. ఆల్రెడీ తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కంటైన్మెంట్ జోన్ల పేరిట కఠిన ఆంక్షల్ని అమల్లోకి తెచ్చేశారు. లాక్డౌన్ కొనసాగింపుపై ఎలాగో దేశ ప్రజలు మానసికంగా రెడీ అయిపోయారు. జాతీయ రహదారులు, రైళ్లపై కాస్త సడలింపు ఉంటాయేమో, రెడ్ జోన్లకే లాక్డౌన్ పరిమితం చేస్తారేమో అనుకున్న జగన్ రాజధాని తరలింపు, స్థానిక సంస్థల ఫైళ్లు ముందు వేసుకుని ఆశగా ఎదురుచూశారు. కానీ మోదీ ఏమాత్రం సందు దొరకనివ్వలేదు. నిజానికి తబ్లిగీ బెడద రాకుండా ఉంటే, దేశం కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ముంగిట్లో నిలబడకుండా ఉంటే మోదీ కొన్ని సడలింపుల్ని ఇచ్చేవారేమో. కానీ రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. మనకున్న అరకొర వైద్య మౌలిక వసతుల్లో వ్యాధి చికిత్స కన్నా వ్యాధి రాకుండా చూసుకోవడమే ప్రధానం. కరోనాకు మందు లేదు, వ్యాక్సిన్ లేదు, సో లాక్డౌన్ మార్గం తప్ప మోదీ ముందు వేరే మార్గమేమీ లేదు. అయితే మరో 19-20 రోజుల లాక్డౌన్ కొనసాగిస్తున్నప్పుడు పనులు కోల్పోయిన కోట్లాది మంది బతుకులు, కడుపుల సంగతి ఏంటో ఆలోచించొద్దా? ఒక్క మాట కూడా మాట్లాడలేదు వారి గురించి. రాష్ట్రాల ఆదాయం పడిపోయి చిన్నా చితకా ఖర్చులకే లబోదిబాం అంటున్నాయి. అవి మోదీ వైపు ఆశగా చూశాయి. అసలు ఆ జోలికే పోలేదు మోదీ. కేసీఆర్ అయితే ఏకంగా హెలికాప్టర్ మనీ అన్నారు, కరెన్సీ ప్రింటింగ్ అన్నారు, క్యూఈ పద్ధతి అన్నారు, రిజర్వ్ బ్యాంకు నుంచి 10 లక్షల కోట్లు రిలీజ్ చేయాలన్నారు, కొత్త అప్పులు తెచ్చుకుంటాం, కాస్త ఎఫ్ఆర్బిఎం సడలింపులు ఇవ్వండి అన్నారు, రాష్ట్రాల లోన్లు రీషెడ్యూల్ చేయమని అడిగారు. ఒక్కటంటే ఒక్క డిమాండ్ జోలికి పోలేదు మోదీ. కాకపోతే హెలికాప్టర్ మనీ, క్యూఈ వంటి కీలక నిర్ణయాల జోలికి ఇప్పటికిప్పుడు వెళ్ళకపోయినా, ఎఫ్ఆర్బిఎం సడలింపులు, రుణాల రీషెడ్యూల్ వంటి నిర్ణయాల్ని ప్రకటించాల్సింది. చేతిలో రూపాయి లేకుండా ఏ రాష్ట్రమైనా కరోనా వంటి మహమ్మారిని ఎలా ఎదుర్కోగలదు? జాతీయ స్థాయిలో సహాయక శిబిరాల సంఖ్య చాలా తక్కువ. నిజానికి అందులో సగం కేరళలో ఉన్నవే, ఆ రాష్ట్రం తన సొంత ఖర్చుతో నిర్వహిస్తున్నవే. మరి పనులు లేని కోట్ల మంది కడుపు నింపడం ఎలాగో మోదీ ఆలోచించినట్లు లేదు. పేదలే కాదు, దిగువ మధ్యతరగతి కూడా ప్రభుత్వం వైపే ఆశగా చూస్తున్న రోజులివి. చిన్న చిన్న వృత్తులు, వ్యాపారాలు, పనులు చేసుకుని ఏ రోజు సంపాదనతో ఆ రోజు కాలం గడిపే కోట్ల మందిపై మరో 3 వారాల లాక్డౌన్ పిడుగుపడ్డట్టే వినిపించింది. లాక్డౌన్ పొడిగింపు అనివార్యమే కావచ్చు, కానీ సైడ్ ఎఫెక్ట్స్, వాటి నుంచి ప్రజల రక్షణ గురించి ఆలోచించకపోవడమే ఇక్కడ సమస్య.